ముందైతే పార్టీ పెడతారన్నారు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ బాధ్యతలు తీసుకుంటారన్నారు. రెండు కూడా కాదు ఆయన, లేకపోతే తర్వాత జనసేనలోకి మళ్ళీ వస్తారని ప్రచారం, ఆ తర్వాత తెలుగుదేశం తరపున టికెట్ అని ప్రచారం జరిగింది. ఏం కూడా బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఈయన కానీ వీళ్ళు మంచోళ్ళే, పబ్లిక్ మంచోళ్ళు నచ్చరు. అదే కదా, ఎడ్యుకేటెడ్ ఏమంటారంటే వీళ్ళ వాళ్ళకి అదిలేయండి గెలవలేరులేండి అని ఓటేయరు. లేబర్కి వీళ్ళ స్థాయిలో వాళ్ళకి పెద్దగా లెక్కే కాదు. అక్కడ అసలు కౌంట్ చేయలేమో ఐఏఎస్ ఐపీఎస్ ఏంది అంటే, బేసిక్గా ఏంటంటే డబ్బులు తీసుకునే రాజకీయం ఎక్కువ నడుస్తుంది. 100కి మినిమం 50 మందికి డబ్బులు ఇస్తున్నారు, మినిమం మ్యాక్సిమం 70 మందికి ఇస్తున్నారు. ఇవ్వకపోతే కూడా వాళ్ళు ఏమనరు, లేదా ఈ మధ్యకాలంలో ఇవ్వకపోతే తిరగబడుతున్నారు కదా, మన మునుగోళ్ళు అది చూసాం కదా. ఇవ్వనప్పుడు ఓటైతే వేయట్లేదు, ఇచ్చిన వాళ్ళల్లో మళ్ళీ ఎక్కువ ఇచ్చినోడికి 2 ఓట్లు, తక్కువ ఇచ్చినోడికి 1 ఓటు వేసారు చూసాం కదా మునుగోళ్ళు. ఇద్దరికి కూడా చూసుకుంటే ఆ చివరిలో 2000 ఇవ్వనీయకుండా ఆపడం వల్ల టీఆర్ఎస్ గెలిచింది. 3000 ఇవ్వాలని ముందు టీఆర్ఎస్ అనుకుంది, వాళ్ళని 3000 ఇవ్వనిచ్చి 4000 ఇచ్చింది బీజేపీ. అది చూసి ఇంకో 2000 ఇచ్చింది టీఆర్ఎస్ చివరిలో. అటు మారిపోతుందని కేటీఆర్ సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ 2000 ఇప్పించి ఏర్పాటు చేశాడు. అయిపోయింది వెంటనే బీజేపీ ఇంకో 3000 రెడీ అయింది, ఇంకో 2000 అంటే 4 ఇచ్చారు కదా, ఇంకో 2000 అంటే వాళ్ళకి 5000 అయింది, వీళ్ళు 6000 ఇచ్చాడు అట్టని. వాళ్ళు 3+2 5, వీళ్ళు 4 ఇచ్చున్నారు కాబట్టి ఇంకో 2 ఇచ్చేస్తే 6 అవుతుందని లెక్క ప్రిపేర్ అయ్యారు. కానీ ఆ డబ్బులు రాకుండా అడ్డుకోవడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది గవర్నమెంట్ పోలీసులు కలిసి. అక్కడ దారిలో అడ్డుకున్నారు, ఇక్కడ పాన్సంగ్ వల్ల దానివల్ల 10,000 ఓట్ల తేడాతో గెలిచింది.